ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపైన చంద్రబాబు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అమరావతిలో పనుల్లో వేగం పెంచారు. ఈ క్రమంలో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. తాజాగా పెనుమాకలో రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కొందరు రైతులు 2 రోజులలో 2.65 ఎకరాలు ఇచ్చారు. తాజాగా కేంద్ర బడ్జెట్లోనూ అమరావతి నిర్మాణానికి తోడ్పాటును అందించనున్నట్లుగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పూలింగ్లో భూములిచ్చేందుకు ముందుకొచ్చే వారి నుంచి తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ రాజధానిలో భూ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరణ విధానంలో తీసుకుంది. మరో 4,000 ఎకరాలను సమీకరించవలసి ఉండగా రైతులు ముందుకు రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అమరావతిలో గవర్నమెంట్, జస్టిస్, ఫైనాన్స్, నాలెడ్జ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం సిటీల పేరుతో నవనగరాలను నిర్మించే ప్రణాళికతో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ బృహత్ ప్రణాళికను యథాతథంగా పట్టాలెక్కించేందుకు అప్పట్లో భూములు ఇవ్వని గ్రామాలలో సమీకరణ పద్ధతిలో తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎక్కువ విస్తీర్ణంలో స్థలాలు తీసుకోవలసిన ప్రాంతాలలో యూనిట్ కార్యాలయాలను ప్రారంభించారు. ఉండవల్లి, పెనుమాక, రాయపూడి, మందడం, వెలగపూడి, నిడమర్రు తదితర గ్రామాలలో భూమి సమీకరించవలసి ఉంది. ఈ విధానంలో భూమి ఇచ్చేవారికి త్వరలో రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయించనున్నారు. మరోవైపు రాజధానిలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఇతర శాఖల నుంచి అధికారులు సిబ్బందిని డిప్యుటేషన్పై తీసుకునేందుకు సిఆర్డీఏ కమిషన్ ఓ ప్రకటనలో దరఖాస్తు ఆహ్వానించారు. మొత్తం మీద అమరావతి రైతులు ల్యాండ్ పూలింగ్కు సహకరించడంతో త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.